సారీస్ ఎస్ఎస్ ఫ్యాషన్ వ్యూవర్స్ క్లోజెట్ అని చెప్పేసి వాళ్ళ పేజ్లో చూసి సెర్చ్ చేసి అరే ఈ సారీస్ చాలా బాగున్నాయి అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఆర్డర్ పెట్టాను అనమాట. చాలా బాగున్నాయి, లైట్ వెయిట్ అండ్ పార్టీ వేర్ లాగా బాగున్నాయి. శ్రీహిత అరే వీళ్ళ పేజ్ లో చూడండి, శ్రీహిత కూడా మన చిన్నపిల్లలకి కూడా ఉన్నట్టున్నాయి దీంట్లో. అవునా, బాగున్నాయి, పిల్లలకు కూడా బాగున్నాయి. సార్ శ్రీహిత చూడాలి మనం. వీళ్ళ పేజ్ లో ఓన్లీ శారీస్ అనే కాదు, హాఫ్ శారీస్, కిడ్స్ వేర్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ రెండు చీరలు తెప్పించుకున్నాను, చాలా చాలా బాగున్నాయి. మా కోడలు కూడా చాలా నచ్చింది శారీ. సో మీకు కూడా నచ్చినట్టయితే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, అది చూసి మీరు కూడా ఆర్డర్ చేసుకోండి. చీరలతో భలే కంఫర్ట్గా కదా. ఎక్కడికి ఇక్కడికి వెళ్దాం. ఏం తెచ్చుకున్నా, ఏం తెచ్చుకున్నా చెప్పు. షాపింగ్ ఏం తెచ్చుకున్నా? ఓకే నాని అడగలు, నాని అడగలు, నాని షాపింగ్ వెళ్దాం. ఆడు షాపింగ్ వెళ్దాం. వెరీ గుడ్, నీకేం కావాలి చెప్పు. షాపింగ్ వెళ్ళి నీకేం కావాలి? చాక్లెట్. చాక్లెట్ ఇంకా ఇంకా చెప్పు. లే స్టాండ్ స్టాండ్ బిస్కెట్ చాక్లెట్ ఇంకా షాపింగ్ వెళ్దామా? ఎలా అయినా రెడీ అయినా కదా కిచెన్ లో. ఎలా అయినా మనం చిమ్నీ కూడా కొంచెం రిపేర్ వచ్చింది కిచెన్ లో, ఇంకా మనం కొనేవి కూడా ఉన్నాయి కదా. వీళ్ళు కూడా అందరు ఇంట్లోనే ఉన్నారు, వీళ్ళకి టెండర్ వేద్దామంటారా? అడగండి మీరు. మరి షాపింగ్ అంటే చదువు కోసుకుంటారా? ఖచ్చితంగా షాపింగ్ వెళ్దాం ఎవరన్నా అంటే ఖచ్చితంగా నేను రెడీ అయిపోతాను అనమాట. అంటే మనం చిమ్నీ పేరు చెప్పుకొని తీసుకెళ్ళొచ్చారా, అలా అయితే వస్తారు వీళ్ళు. మామూలుగా మన కోసం షాపింగ్ అంటే రావట్లేదు కాబట్టి కిచెన్ కోసం అంటే వస్తారు కంపల్సరీగా. ముగ్గురు ఇంట్లోనే ఉన్నారు, అడగండి మరి మీరు. సో చందు షాపింగ్ వెళ్దామారా? పడుకున్నారు. పడుకున్నా కొంచెం ఎవరా షాపింగ్ తీసుకెళ్తారా మమ్మల్ని? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజులైంది షాపింగ్ చేసి, మనం షాపింగ్ చేద్దాం అదయ్య, కిచెన్ సంబంధించింది, శ్రీహితకి సంబంధించింది అన్నీ కూడా షాపింగ్ చేద్దాము అని చెప్పి మా కోడలు అనింది అనమాట అర్చన. సో ఎట్లాగైనా సరే ఇంట్లో వీళ్ళని తీసుకెళ్ళి షాపింగ్ చేద్దాము అని చెప్పేసి ప్లాన్ చేస్తాం. కనుక మంచిగా రెడీ అయిపోయి బయలుదేరుదాం అనుకుంటున్నాము. అక్కడ ఏమేమి కొంటాం మేము అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. శ్రీహిత ఎక్కడికి ఫస్ట్ ఇక్కడి మరి ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నావు? మైన్. దిస్ ఈస్ మైన్. నో దట్ ఈస్ మైన్. శ్రీత ఎక్కడ వచ్చాం మనం? ఏమున్నాయి షాప్లో? దాంట్లో ఏ ప్రాబ్లం వచ్చినా వీళ్ళనే అడుగుతా.
కొత్త చిమ్నీ ఫిట్ చేశారనమాట. నిన్ననే షాపింగ్ చేశాము. దాదాపు ఒక 15 డేస్ నుంచి పాత చిమ్నీ పాడైపోయింది. సో అందుకని కొత్తది తెచ్చుకోవాలని చెప్పేసి ప్లాన్ చేసి నిన్ననే మా కొడుకు కోడలు మా ఆయన మా ఫ్యామిలీ అందరం కూడా వెళ్ళి దీన్ని సెలెక్ట్ చేసుకొని వచ్చాము. ఏ చిన్న వస్తువు కావాలన్నా ఫ్యామిలీ అందరం వెళ్ళి తెచ్చుకునే అలవాటు అనమాట. ఇప్పటి వరకు అయితే అందరం కలిసికట్టుగా వెళ్ళి సెలెక్ట్ చేస్తాము. ఫ్రిడ్జ్ కొన్నా కూలర్ కొన్నా ఏసీ కొన్నా ఏది కొన్నా అందరం కలిసి సెలెక్ట్ చేస్తాము. సో నిన్న కూడా అందరం కలిసి చిమ్నీ తీసుకొచ్చాము అనమాట. అదంతా కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను ఎలా వెళ్ళాము. మా స్నేహితులతో సహా షాపింగ్ చేసాము అనమాట అందరం. అక్కడ మా స్నేహితు ఎంత బిజీగా ఏమేమి చేసింది అనేది కూడా చూపిస్తాను. చిమ్నీ తీసుకురావాలనే దాంట్లో నా పాత్ర కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడే కూర్చొని పూజా రూమ్ లో కూర్చొని పూజ చేస్తుంటాయి కదా, చిమ్నీ లేకుండా వంట చేసినప్పుడు మార్నింగ్ టైం నాకు అగ్ని పరీక్ష. దేవుడు దగ్గర కూర్చొని పూజ చేద్దామంటే ముక్కు పట్టుకున్నప్పుడల్లా నాకు తగ్గు. ఎందుకంటే నేను కూరలు చేస్తున్నా ఘాటు డైరెక్ట్ గా పూజ రూమ్ లోకి వెళ్ళేదన్నమాట. ఆయన పూజ చేసినంత సేపు తగ్గుతుండేవాడు పాపం. కాబట్టి ఆ దగ్గు నుంచి బయటపడడానికి ఫస్ట్ చిన్న చేసి వెంటబడ్డా. అంటే బేసిక్ గా మీకు 10 ఇయర్స్ నుంచి చిమ్నీ అలవాటైంది కాబట్టి సడన్ గా లేకున్నందుకు డిఫరెన్స్ చాలా కనిపిస్తుంది. సరే చిమ్నీ లేని ఇంట్లో వాళ్ళు కూడా ఉంటాయి చాలా మంది. కానీ ఏంటంటే మనకి డిఫరెన్స్ అనేది చాలా పెద్దగా అనిపిస్తుంది. ఈసారి మా అమ్మ స్మార్ట్ సెన్సార్స్ ఉన్న చిమ్నీ తెచ్చుకుంది. ఇట్లా 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 వేవ్స్ తోనే దాన్ని ఆన్ చేస్తుందట. చెయ్యమ్మా ఒక్కటి వన్ స్పీడ్ మళ్ళీ ఒకసారి అను స్పీడ్ 2 ఇంకోసారి స్పీడ్ 3 మళ్ళీ వన్కి వచ్చేస్తుంది. 3 స్పీడ్సే ఉంటాయి ఇక్కడ వన్ ఇది. కానీ నేను వంటలు చేసేటప్పుడు మాత్రం ఈ సౌండ్ వస్తే కష్టమే రాదు. సౌండ్ వస్తుంది ఇంకా. ఇక ఇది 1 స్పీడ్. ఇది సెన్సారే కాదు, ఇక్కడ సెన్సార్ ఇక్కడ సెన్సార్ ఉంది. నువ్వు మొత్తం అన్న అవసరం లేదు, జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా ఇట్లా అంటే చాలు. దీని నుంచి మధ్యలో వాళ్ళు చేయని ఇట్లా. సో ఇది ఇక్కడ లైట్స్ ఉన్నాయి 2. ఇది ఇది బటన్ అన్నమాట. ఇక్కడ ఆ బటన్ వస్తూ లైట్స్ ఆఫ్ అవుతాయి అట్లా. సో నీకు మాన్యువల్ కూడా ఆపరేట్ చేయొచ్చు దీన్ని. ఇక మాన్యువల్ కూడా ఫ్యాన్ స్పీడ్ ఆపరేట్ చేయొచ్చు. 2 కానీ 2 3 కానీ 3 అట్లా బటన్స్ వస్తుంది మాన్యువల్ కూడా. నీకు ఓన్లీ సెన్సార్సే కాదు. సో ఏమైనా కానీ నేను వీడియో మాట్లాడుతున్నా కూడా వంటల ప్రోగ్రామ్ అప్పుడు అట్లా చేస్తున్నా కూడా సౌండ్ అయితే నా సౌండ్ రాదు. నా దానికనే ఈ సౌండ్ ఎక్కువ వస్తున్నట్టు. మైక్ తెచ్చుకుందాం, మైక్ తెచ్చుకుంటే ఆ సౌండ్ పోతుంది కదా. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం మైక్ తెచ్చుకోవాలని, కొంచెం టైం పడుతుంది. ఇంకా ఈ కిచెన్ లో కూడా నేను అంతా మోడిఫై చేద్దామని ప్లాన్ చేస్తున్నా. సో అంతా యూనిఫామ్ గా చూపించొద్దు, ఇప్పుడు బాగాలేదు అసలు. ఫస్ట్ దీంతో స్టార్ట్ చేశాను నేను, మెల్లమెల్లిగా నీట్ గా చేసుకుంటాను. తెలుసు కదా నేను అమ్మమ్మ గారి వెబ్ సిరీస్ లో చేస్తున్నాను. ఇప్పుడు టైం 8:30, నేను ఆ సాయంత్రం బయలుదేరితే ఇప్పుడు వచ్చింది ఇంటికి. సో నేను ఇంటికి వచ్చేసరికి సర్ప్రైజ్ గా ఈరోజు ఇది ఫిట్ చేశాను అనమాట చిన్ని. నిన్న షాపింగ్ చేసి ఇది సెలెక్ట్ చేసేసి వచ్చాము. ఈ రోజు వర్కర్స్ వచ్చేసి ఇది ఫిట్ చేసేసి వెళ్ళాము. యాక్చువల్గా ఎలిక స్టవ్ తీసుకున్న తర్వాత దానికి ఎగ్జాక్ట్ గా అదే మ్యాచ్ అయిపోయింది. మరి అనుకోలేదు కానీ రెండు కూడా ఇప్పుడు ఎలిక బ్రాండ్ రెండు కూడా అంటే చిన్ని అండ్ స్టవ్ మ్యాచ్ అయింది. రెండు ఒకే రోజు ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇదండి ఇంకా మంచి మంచి వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.